రెండో విడత పట్టణ ప్రగతి ఈ నెల 1వ తేదీ నుండి 8 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు 6వ రోజు రామాయంపేట పట్టణంలో చేపట్టిన పనులను నేడు ఆర్డీఓ సాయిరాం మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి చైర్మన్ జితేంద్ర గౌడ్ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డులలో వారు పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తానని అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తానని ఆయన తెలిపారు. రామాయంపేటలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓ సాయిరాం మాట్లాడుతూ రామాయంపేటలో శానిటేషన్ పనులు చాలా బాగా జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రామాయంపేట అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారని పాలకవర్గం అంతా కష్టపడి పనిచేస్తే రామాయంపేట ఆదర్శవంతంగా కావడం ఖాయమని ఆయన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ సిబ్బంది కాకుండా మరో 80 మంది కూలీలను ఏర్పాటు చేసి పనులను చేయించడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ను ఆర్డీఓ సాయిరాం అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, చిలుక గంగాధర్, బుర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అది హైట్ అయిపోయింది. రెండో విడతలో 6వ రోజు ఈరోజు ముఖ్య అతిథిగా అంటే చూడడానికి వచ్చిన ఆడియో గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు శేఖర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, ప్లస్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్ అందరూ కూడా, ప్రతి కౌన్సిలర్ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ 6 డేస్ నుంచి కూడా ప్రతి వార్డులో ఉండి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళతోనే ఉండి పనిచేస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళతోనే ఉండి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి కౌన్సిలర్స్ సహకరిస్తున్నారు, అదేవిధంగా ప్రజలు కూడా గల్లీలలో సహకరిస్తున్నారు. ఇదే విధంగా అంటే ఈ తడిపొడి చెత్త అనేది కొన్ని రోజులు అవుతుంది, ఒక 4 ఆటోలు అవసరం ఉన్నాయి. ఇప్పుడే ఆడియో గారికి చెప్పాము, ఆడియో గారుగా దానికి స్పందించి మీరు తెచ్చుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. దానికి చాలా సంతోషం. ఇంకా కొన్ని రోజులలో ఈ తడిపొడి చెత్త కూడా కలెక్షన్ చేస్తాం. అది అదేవిధంగా స్వచ్ఛ రామాయంపేట చేయాలని మేమందరం కూడా 12 మంది కౌన్సిలర్ కంకణం కట్టుకున్నాం కాబట్టి స్వచ్ఛ రామాయంపేట త్వరలో అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి 2వ విడత పనులను పరిశీలించడం కావడం జరిగింది. అయితే మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వార్డ్ మెంబర్లు కానీ, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ బాగా కష్టపడి దగ్గర 80 మంది అడిషనల్గా శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకొని డ్రైనేజెస్ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. కొన్ని షాపుల వాళ్ళు ఎవరైతే చెత్త రోడ్ల మీద వేసి వాళ్ళు చెత్త వేసే డబ్బాలు ఎవరైతే ఉపయోగించట్లేదో వాళ్ళకి ఫైన్ కూడా విధించడం జరిగింది. అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మంచిగా చక్కగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 3 రోజుల ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి స్వచ్ఛ రామాయణపేటని నిర్మిస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే.